త్వరలో మరో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి గజ్వేల్ లో ప్రారంభించబోతున్నామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా 100 రూపాయలు గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి హరీష్రావు ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ గతుకుల గజ్వేల్ను బతుకుల గజ్వేల్గా మార్చారని తెలిపారు వృత్తిని నమ్ముకొని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథక లక్ష్యమని తెలిపారు గతంలో కూడా ఇచ్చేవారు కాకపోతే అది అప్పుగా ఇచ్చేవారు దానికి బ్యాంకులు చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని వెల్లడించారు ఇప్పుడు అలాంటి ష్యూరిటీ లేకుంటానే ఉచితంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ 100 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు गोदावरी पार्लमेंट चरित्री అవినీతి బాగాలించే ప్రయత్నం చేసి ఒక పైసా ఇయ్యని బీజేపీ మేము 85,000 కోట్లు ఇచ్చామని మనం చేసే పనికి వాళ్ళు గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు